Hello friends, welcome back to our channel. Friends, Bharat ippudu etu telchukoleni paristhitullo undi. Bharat teeskune nirnayam bhavishyattulo Bharat gurinchi prapancham cheduga anukune avakasam undi. Prastutaniki Russia, America, Britain anni desalu Bharatku toduga unnai. Kani okka vishayamlo matram Bharat talamonakalaipothundi. Entante rendo prapancha yuddham tarvata ante 1945 nunchi 2022 varaku చాలా వరకు మారిపోయింది పరిస్థితి. కానీ మారింది ఏంటంటే ఐక్యరాజ్య సమితి యొక్క చట్టపరమైన నియమాలు, వాళ్ళు అనుసరించే సిద్ధాంతాలు. ఎందుకంటే 1945 నుంచి ఐక్యరాజ్య సమితిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతానికి ఐక్యరాజ్య సమితిలో భారత ఒక ముఖ్యమైన వాదనలు వినిపించే దేశం. ఐక్యరాజ్య సమితి సదస్సులో భారత వాదనలు వినిపించే సమయంలో అన్ని దేశాలు రష్యా, అమెరికా, బ్రిటన్ అన్నీ పాల్గొని తమ అంగీకారం తెలుపుతున్నాయి. కానీ ఒక దేశం విషయానికి వస్తే మాత్రం ఎటువంటి సంఘీభావం తెలపట్లేదు. ఆ దేశమే చైనా. ఐక్యరాజ్య సమితి సదస్సులో భారత్కి అన్ని దేశాల నుంచి సహకారం లభిస్తోంది. కానీ చైనా యొక్క వీటో పవర్ విషయంలో మాత్రం భారత్కు ఎటువంటి సహకారం లభించట్లేదు. అందువలన భారత ఐక్యరాజ్య సమితికి ఏం చెప్తుందంటే, వాళ్ళు తమ సిద్ధాంతాల్ని, తమ నిర్ణయాల్ని మార్చుకోవాలని, లేదంటే ప్రపంచానికి చాలా నష్టం వాటిల్లుతుందని. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ప్రపంచం మొత్తం సోవియట్ యూనియన్, అమెరికా నాయకత్వంలో రెండుగా గ్రూపులుగా విడిపోయినప్పుడు కూడా అలీనోద్యమంలో ఉన్నప్పటికీ భారత్ సైద్ధాంతిక పరంగా సోవియట్ యూనియన్కు దగ్గరగా నిలిచింది. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య 13 రోజుల యుద్ధం జరిగింది. తూర్పు పాకిస్తాన్లో తలెత్తిన మానవతా సంక్షోభం వల్ల ఈ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. అంతకుముందే తూర్పు పాకిస్తాన్లో పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం గురించి భారత్ మొత్తం ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ నుంచి శరణార్థులు భారీగా భారత్ తరలివస్తున్నారు. పశ్చిమ తూర్పు పాకిస్తాన్ల మధ్య ఎలాంటి రాజకీయ పరిష్కారం జరిగే అవకాశాలే కనిపించడం లేదు. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధం లాంటి స్థితి వస్తే దౌత్యపరంగా, ఆయుధపరంగా సాయం అందిస్తామని సోవియట్ యూనియన్ భారత్కు హామీ ఇచ్చింది. అప్పట్లో మాస్కో భారత్కు ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలిస్తే, మరోవైపు అమెరికా భారత్ కంటే ఎక్కువగా పాకిస్తాన్కు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. తూర్పు పాకిస్తాన్లో సంక్షోభం మొదలైన సమయంలో అమెరికా దానిని పట్టించుకోలేదు. చైనాతో తమ సంబంధాలు ముందుకు తీసుకువెళ్లడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు, జాతీయ భద్రతా సలహాదారు, పాకిస్తాన్కు కీలక భాగస్వామిగా చూసేవారని విశ్లేషకులు చెబుతారు. కానీ భారత్ రష్యా స్నేహం ప్రారంభమైంది 1971లో కాదు, నెహ్రూ సమయంలోనే. భారత్ అభివృద్ధికి సోవియట్ యూనియన్ చాలా రకాలుగా సాయం అందించేది. ఇప్పుడు రష్యా భారత్ మధ్య బంధం మళ్లీ బలపడుతోంది. ఆ బంధం ప్రస్తుతం మోదీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వానికి కూడా లెక్క చేయని స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.